టౌన్ ప్రాజెక్టుపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పోలవరంపై అసెంబ్లీలో చర్చ జరగకూడదని ఆ పార్టీ భావిస్తోందన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పోలవరంలో గత ప్రభుత్వం ఇష్టానుసారం అవినీతి చేసిందని ధ్వజమెత్తారు మల్లాది విష్ణు. పోలవరం మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. ఇతర కాంట్రాక్టర్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు ఆ పనులు దక్కించుకుని ఈరోజు అసలు ఏ ముఖం పెట్టుకుని విభజన సందర్భంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి కేంద్రం ప్రకటించినటువంటి దాన్ని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి మీరు పోలవరాన్ని ప్యాకేజీ రూపం పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్ర చేతిలోకి తీసుకుంది వాస్తవం కాదా అని చెప్పిన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్.